హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా అడ్వైజర్. ఇదేంది వీడు ఇక్కడ రోడ్డు మీద ఉన్నాడు అనుకుంటారా? జస్ట్ ఏంటంటే ఒక మనకు ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే ఒకటి వచ్చింది. ఏంటంటే ఒక సస్పెన్షన్గా ఒకరైతే ఒక గేమ్ చెప్పారు, అంటే హారర్ గేమ్ చెప్పారు. సో ఆ గేమ్ని మన ఛానల్లో పోస్ట్ చేద్దాం, అంటే ఒక థ్రిల్లింగ్ ఒక ఎంటర్టైనింగ్గా ఉంటుందని నేను ప్రయత్నిద్దాం అనుకుంటున్నా. ఆ గేమ్ గురించి నాకన్నా ఎక్కువ నా బ్రదర్స్కి అయితే ఒకసారి ఆడినామని చెప్పారు వాళ్ళు ఏదో రూమ్లల్లో. సో ఆ గేమ్ గురించి మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదేంటిది అంత హారర్ ఫుల్గా ఉంటుందా అనేది మనం ఒకసారి చూద్దాం. దా వీళ్ళు మన వాళ్ళు స్టీవెన్, రిషి, హాయ్ ఇప్పుడు ఒకసారి మన వాళ్ళందరికీ. హాయ్ హాయ్. తమ్ముడు చెప్పురా ఎట్లుంటుంది ఆ గేమ్ అనేది. నిజంగా గేమ్ చెప్పాలంటే మా చార్జ్ చార్జ్ అందరు తెలిసింది, కొంచెం రియల్ ఎస్టేట్ గేమే, చాలా రిస్క్ కూడా. మేము కూడా ఒకసారి ఫేస్ చేసినాం కాబట్టి చెప్తున్నాం. మేము ఈరోజు ట్రై చేయాలనుకుంటున్నాం. దానికి ఏమేమి దానికి మెటీరియల్ కావాలో మనం పోయి తీసుకుందాం. ఇప్పుడు పోయి తీసుకొని అది ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో ఆడదాం. ఎక్కడ ఆడదామంటారు? రూమ్లో. ఇది ప్రస్తుతానికి అందరూ చేసినట్టు కాకుండా అంటే రూమ్లలో చేస్తారు కాబట్టి మనం డైరెక్ట్గా సునామీకి డైరెక్ట్ పోయినట్టు సమాధులలో చేద్దామని నా ఆలోచన. సమాధులలాట? అరే ఓకేనా, నీకైతే మరి రిస్క్ అయినా పర్వాలేదు కానీ ఆడియన్స్ కోసం అని చెప్పేసి, నీకోసం మన ఆడియన్స్ కోసం అని చెప్పేసి సమాధులలో మరి మొత్తం దయ్యాలు ముందే ఎవరికైతే ఉంటాయిగా కొంచెమైనా నమ్మకం ఉంటుంది అబ్బా ఎవరికైనా, ఎందుకంటే ఆదివారం దట్టు పోయి మరి చేద్దాం అంటున్నారు. మరి తమ్ముడు నీకు ఓకేనా? రూమ్లలో ఆడేది అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లా నాకు తెలియదు కానీ రిస్కేనా కానీ మన వాళ్ళ కోసం ఒక రిస్క్ అయితే తీసుకుందాం కంపల్సరీ. అడిగితే పోదాం సమాధులలో. గుర్తుందిగా సమాధులలో చార్లీ చార్లీ గేమ్, అంటే దయ్యాలు ఉన్నదా లేదా అనేది టెస్టింగ్ కోసం ఆ గేమ్ ఆడతారు. మనం సైంటిఫిక్గా అది నిజమో కాదో ఒకసారి పోయి చూద్దాం ఎట్లుంటుందో, అది అక్కడ మనం కలుసుకుందాం. సో ఈ ప్రయాణాన్నంతా ఎండ్ దాకా తప్పకుండా చూడరు. మొత్తానికి అయితే ఇప్పుడు గేమ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకుంటున్నాం. మనల్ని అయితే ఎన్నుకున్నారు తీసుకుందాం. నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉంది ఆ గేమ్ ఏందో అది ఏందో అక్కడ పోయినాక అయితే చూద్దాం. ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయినాం. లక్షర్పేటలో ఇది ఒక మంచి సమాధుల స్పాట్ అంటే ఇదే అనుకున్నది. మీకు ఇక్కడ నుంచి అలా కనబడుతుందో లేదో ఒకసారి నేను వీడియోలో చూపెడతాను. కాకపోతే లోపల లైటింగ్ అయితే లేదు, మనం ఫ్లాష్ లైట్లు పెట్టి అయితే అడ్జస్ట్ చేద్దాం. ఒక ఫోన్లో అది ఒక ఫోన్లో ఇది పెట్టి చేద్దాం. ఎందుకు అవసరం? వచ్చినాం చేయాలంతే మన ఆడియన్స్ కోసం. అంతేనా? రియల్గా జోక్ కాదు అది గేమ్. ఇక మనోళ్ళు అయితే చేద్దామని అంటారు, నాకు కూడా ఎట్లనో ఉన్నది కానీ ఇక మనోళ్ళ కోసమని ఇది చేద్దాను. ఎందుకంటే కామెంట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే తమ్ముడు ఆడిండు అది రూమ్లో ఆడిండు, కానీ మనం దాన్ని కొంచెం స్పైసీగా యాడ్ చేసి మనం డైరెక్ట్ సమాధులనే ఆడదామని అనుకుంటున్నాం. రూమ్లో వేరా, సమాధిలో ఆడింది వేరే ఉంటుంది. ప్యాక్ అయితేనే అన్ని చూస్తే మీకు లొకేషన్ ఎక్కడ చూసారు కదా, హారర్ గుల్ ఉన్నది ఘోరంగా. సరే చూద్దాం ఎంతకైతే అంత. అరే కొంచెం ఏం కాదు చూద్దాం, ఆడికి పోయినాక సిచ్యువేషన్ బాగాలేకపోతే ఎనకద్దాం. సరే తగ్గేది లేదు, ఏది ఏమైనా సార్ చేయాల్సిందే చేద్దాం. సిచ్యువేషన్ బాగాలేకపోతే ఎనకద్దాం, లేకపోతే చేద్దాం చేద్దాం. చూడు లాస్ట్ దాకా అయితే చూడుర్రి, రిస్క్ అయితే చేస్తున్నాం. డెఫినెట్గా లైక్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయకపోతే, అండ్ సబ్స్క్రైబ్ కూడా కంపల్సరీ చేయండి. మీకోసం ఇది అంతా చేస్తున్నాం. Thank you.
లొకేషన్లకు అయితే వచ్చినాం. లొకేషన్ మాత్రం పిచ్చి భయంకరంగా ఉంది. ఏదైతే అదే చేద్దామనే ఒక ఉద్దేశంతో అయితే వచ్చినాం. ఒకసారి లొకేషన్ అంతా చూపెడతాం, ఒకసారి చూడండి. సో మొత్తానికైతే మనం స్పాట్కి అయితే రీచ్ అయినాం, మీరు చూస్తున్నారు కానీ ఇది మరీ భయంకరంగా ఉన్నది. టైం అయితే ఒక 12:10 అయితే అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా ఒక 100 దాకా అయితే ఉందామని ప్లానింగ్ ఉంది, ఎందుకంటే ఈ టైంలో ఎక్కువ తిరుగుతాయని ఒక ఉంటుంది కదా. సో చూద్దాం, అంటే ఉన్నదో లేదో అందరికీ ఒక భ్రమలు ఉంటారు, అది ఇటు ఉంటారు కదా. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది, దీన్ని తప్పుగా అయితే అనుకోకూరి. అండ్ ఒక చిన్న డేర్ లాంటిది, చిన్న డేర్ పెద్ద డేర్ అనుకోవాలి. దీనికోసం కంపల్సరీ అందరికీ అయితే షేర్ చేయండి అండ్ లైక్ కంపల్సరీ కొట్టండి. అరే నువ్వు అచ్చడి సాగు ఏమి రానే బాబు, వీడియోలు కానీ కూరంగా అనిపిస్తుంది. సరే చూద్దాం మొత్తానికైతే ఎట్ట జరుగుతుందో, ఆ గేమ్ అయితే ఆడదాం. మరి దానికి ఎక్విప్మెంట్ అయితే తీసుకొచ్చాం కదా, అది సరే వేసేద్దాం. సరే సంబంధించి సో కెమెరామెన్ రాంబాబుతో సౌండ్లు అయితే చేద్దాం, ఇంతకైతే అందరికీ చేద్దాం. ద్వారా నాకు జైన్ అందరికి అదే కాబట్టి పక్క వచ్చే అవకాశం ఉంది. అరే అద్దురా బాబు, మనం కూడా తొందర మూవ్ చేసుకుందాం, జాగ్రత్త ఉంటుంది మంచి. ఏది ఏమైనప్పటికీ వచ్చినాం కాబట్టి చేయాల్సిందే, చేసి చేయాల్సిందే, లేకపోతే మన ఆడియన్స్ ఫీల్ అవుతారు కాబట్టి చేద్దాం. చేద్దాం సమాధి చుట్టుపక్కల ఫ్లాష్ లైట్లు అయితే పట్టుకున్నాం, ఒక్క లైట్ అయితే లేదు. ఎట్లా నొక్కితే అయితే చేద్దాం. ఓకే నీ అమ్మ నేను చూసుకుంటే నేనే దయ్యం తిరగ పడతాను. సరే కూర్చొని ఇక్కడ కూర్చున్నాం. మరా సమాధి ఏడా ఏది చూసుకుందాం, గది కాదు కొంచెం పూలు వేసి ఉన్నాయి. ఏడా ఏడా అయ్యే అద్దురా, అరే అద్దురా బాబు, ఏ పా నడు ఏం కదా నడు. ఏ వీళ్ళు పువ్వులు గిబులు అంటారు, పువ్వులు గిబులు సమాధి అంటే అరే అది అరే పువ్వులు నువ్వు ఇట్లా పువ్వులు గిబులు అంటే అది ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడు అయినట్టుంది. ఇప్పుడు దాని మీద చేస్తే మనకు అర్థం అవుతుంది, బాగా డేంజర్ అవుతుంది. ఆత్మ అనేది పక్క చెప్తున్నా, సమాధి పెట్టిన తర్వాత కూడా ఒక నెల రెండు నెలలు ఉంటుంది, ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది. కనబడతాను. ఓకేనా ఇది అండ్ ఫస్ట్ చేద్ది నన్నే పట్టుకుంటుంది. నువ్వు అటువంటి పెట్టా కానీ నేనైతే మంచిగా కూర్చుంటాను. అక్కడ ఒక కెమెరా ఉంది, ఇక్కడ ఒక కెమెరా ఉంది, ఒకటే కెమెరా ఉంది మనకు, ఇంకో కెమెరా ఉంటే సెట్ అవ్వు. కానీ అది కనబడతలేదు కదా ఆడియన్స్కి. మరా ప్లెయిన్ సర్ఫేస్ అయితే మనకు కరెక్ట్ సెట్ పట్టుకుంటాను, పట్టుకోవచ్చు కనబడుతుంది. అది కింద పెట్టు మన కెమెరా, అందుకని మనోడైతే గీస్తాను దాన్ని గీస్తాను. ఎట్లున్నదంటే ఇప్పటిదాకా నాకైతే సెండ్ అయింది.
ఇక్కడ నుంచి ఎట్లుంటుంది చూద్దాం. వర్షం కూడా పడుతుంది ఈ వెదర్కి, ఈ టైంకి ఇంకా వర్షం కట్టు, ఇంకా సమాధులల్లా మనం కోసిన ప్లేస్ ఇంకా మరి విలేదు కానీ ఒకసారి చూసారు కదా ఇది మీకు దగ్గర పెట్టి చూపిద్దామంటే ఇంకొక అది పని చేస్తలేదు. ఒక రెండు కెమెరాలు తీసుకొచ్చాం కానీ అది ఫుల్ అయిపోయింది. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తాను? ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయాలి. నువ్వు స్టార్ట్ చేయాలి. చార్లీ చార్లీ ఎస్ఆర్నో, చార్లీ చార్లీ ఆర్ యు దేర్? ఇక్కడ ఉన్నావు నువ్వు? తిరగలే మొత్తం వర్షం పడతాను, వర్షం పడతా తొందరగా కానిస్తుంది కూడా. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? ఇక్కడ ఉన్నారా ఎవరైనా? కేవలకి సంథింగ్ సార్ నువ్వు వారి నువ్వు చార్లీ చార్లీ యు ఆర్ దేర్? ఇక్కడ ఉన్నారు ఎవరన్నా? వర్షం పడుతుంది మాట అయితే తిరిగింది కదా, అది మిస్కెల్ అయితే తిరిగింది. బట్ ఏదేమైనా ఆత్మలు ఉన్నాయా లేదా అనేది అది మాకైతే సస్పెన్స్ అనే అనిపిస్తుంది. సౌండ్స్ అయితే వేరే లెక్కలు వినబడుతుంది, అందుకనే కొంచెం భయం అవుతుంది. అండ్ మీకు ఒకవేళ ఉన్నాయా లేదా అనే కింద కామెంట్ సెక్షన్ అయితే తెలిపండి. ఇది కొంచెం చాలా అంటే చాలా డేర్ చేసి అయితే మీకోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ఈ గేమ్ ఇద్దరితోనే అయిపోయింది, ఇద్దరు చింపేస్తున్నా, మరి ఏమైతే తెలియదు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి, మీకోసం తప్పకుండా నేను చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇది ఇవాళ మా బ్రదర్స్తోని ఈ డేర్ సిరీస్.
సో సౌండ్లు అయితే ఎక్కువ అయినాయి, ఇది ఇక్కడనే వదిలేసిపోతున్నాం. సారీ మీరందరూ మా వాళ్ళు, జస్ట్ ఒక వీడియో కోసం ఇక్కడికి వచ్చినాం. ఏదైనా తప్పుగానే అయితే అనుకోకూరి, ఆత్మలు అందరూ మాకు సపోర్ట్గా ఉండి ఉండండి. సో సారీ ఏమైనా మీకు ఇబ్బంది కలిగిస్తే, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. దా తమ్ముడు వెళ్ళిపోతాం.